హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి గత 2-3 డేస్లో ఉగాది పండుగ ఉంది కదా, అందుకు నేను అన్ని సామాన్లల్లా క్లీన్ చేసుకుందామని కిచెన్లో మొత్తం అంతా డీప్ క్లీన్ చేసుకోవాలి కిచెన్ అంతా, అందుకు మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసి వెళ్ళ కడుక్కొని అన్నీ తీసేసి కొంచెం బూజి ఏడైనా ఉంటే అంతా క్లీన్ చేసుకొని నీట్గా పెట్టాలని కిచెన్ని. ఈరోజు కిచెన్ అయితే క్లీనింగ్ చేసుకుంటా, దాంట్లో కొంచెం దీనిలో కొంచెం మిగిలి ఉంటాయి కదా, అవి వేరే కప్పులలో వేసుకొని క్లీన్ చేసుకుంటున్నా. షుగర్ ఇది, షుగర్ ఇది వచ్చేసి కందిపప్పు అన్నమాట. అది జరుపుట్లా జరుపుతుందిలే, నువ్వు చేద్దురా, వండిస్తా లేకుంటే నువ్వు జరుపుకుంటా నువ్వు అడుగుదురా మళ్ళీ. కెమెరా పట్టుకొని తీయడం అంటే ఏమి కాదు, అందుకే కదా నేను తీస్తా అంటే. ఇది కారపొడి, ఫస్ట్ ఈరో అంతా తీసేసుకున్నాను. ఇప్పుడు ఇవెల్ల కడుక్కొని నీట్గా బయట ఎండలో ఎండబెడితే నెక్స్ట్, ఇప్పుడు సింక్ ఖాళీ అవుతారు కదా, నెక్స్ట్ ఇవి తీసుకుంటాను. ఫస్ట్ అయితే ఇవి క్లీన్ చేసుకుంటా. దానికి ఎందుకంటే వీటికి రోజు క్లీన్ చేయం కాబట్టి, అప్పుడప్పుడు నెలకోసారి చేస్తాం కాబట్టి ఇది తీసుకుందామని తీసుకున్నాను వీటికి క్లీనింగ్కు. కిందిలో కడిగేసాను, ఇప్పుడు నెక్స్ట్ పైలో తీసుకొని అన్నీ ఉండేటి వల్ల వేరే దాంట్లో పోసుకుంటున్నా. కొబ్బరి పొడి, పప్పుల పొడి, కాఫీ పొడి ఇవెల్లా అనమాట, ఇట్లా చిన్న చిన్న దాంట్లో అవి పోసి పెట్టుకుంటాను నేను. అంతా మొత్తం క్లీన్ చేసుకున్నాను ఇవెల్ల, ఇవెల్ల ఎండలు పెట్టి ఎండబెడతాను, ఎండలో ఎండలోపు ఇదెల్ల క్లీన్ చేసుకుంటాను ఈ పార్ట్ మొత్తం నీట్గా. మనకి ఎండ ఎప్పుడు వచ్చేది బాల్కనీలోకి? డిసెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది కొంచెం కొంచెంగా రావడం, ఇట్లా మన ఇంటికి వెళ్ళి వచ్చేస్తుంది అంతా ఎండ అంతా మొత్తం. ఇంకా మళ్ళీ ఏప్రిల్ దాటితే మళ్ళీ వెళ్ళిపోతుంది, ఎండ ఉండదు ఇంకా మనకు బాల్కనీలోకి. ఇదైతే కంప్లీట్ అయింది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.